సినిమా ఎలా ఉందన్నా? బాగుందన్నా, ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ. అంటే యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఒక్క లాస్ట్ 15 మినిట్స్ కొంచెం అంటే థ్రిల్ ట్రై చేశారు, కానీ మిగతా అంతా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇంకా సోలో పర్ఫార్మెన్స్, అంటే ఇంకా హీరోయే మొత్తం, ఇంకా టాప్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హీరోయే మొత్తం హీరోయినా. కామెడీ ఉందన్నా? ఫుల్ కామెడీ అసలు. అంటే స్లాంగ్ వల్ల క్రియేట్ చేసిన కామెడీ, డైలాగులతో వచ్చిన కామెడీ, ప్రతిదీ ఇంకా హీరోయే ఇంకా మొత్తం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అమ్మ స్టార్టింగ్ నుంచి. సాంగ్ ఎలాగా ఉందన్న? డిలే సాంగ్ ఉంది కదా. సాంగ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఒక 2-3 సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. డీజేటీలో సాంగ్ ఆల్రెడీ బాగా వైరల్ అయింది, సినిమాకి బాగా హైప్ వచ్చింది కూడా పాట వల్ల. సో ఆబ్వియస్లీ పాటలు అన్ని బాగానే ఉన్నాయి. మొత్తం అంతా బాగుందన్న అసలు. ఇంకా అంటే కథ ఎక్స్పెక్ట్ చేసి అయితే రాకూడదు, కథ అయితే పెద్దగా ఏమి ఉండదు, కానీ ఆ స్క్రీన్ ప్లే బాగానే క్యారీ ఫార్వర్డ్ చేశారు, కామెడీ బాగానే ఉంది, మ్యూజిక్ బాగానే ఉంది, ఎంటర్టైన్మెంట్ అయితే మొత్తం ఉంది. కానీ అంటే ఆ స్టోరీ లాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినిమాలకి. కానీ ఆ హీరో యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ అసలు. సిద్ధు గారి యాక్టింగ్ అల్టిమేట్ ఉంది అసలు. ఇక ఫర్దర్ అప్కమింగ్ హీరోస్లో ఇంకా ఆయన కూడా మంచి పేరు వస్తుంది డెఫినెట్గా. ఇప్పటికే రావాలి అసలు ఈ టైంకే, బట్ ఇంకా ఒకటి తక్కువైంది అన్నట్టుగా ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ నుంచి డెఫినెట్ గా హీరో గారికి మంచి పేరు వస్తుంది. రొమాన్స్ ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. రొమాన్స్ ఏమైనా ఎక్కువ? రొమాన్స్ అంటే లైట్ ఉంటది కదా, అది జస్ట్ మన ట్రైలర్ లో చూపించడం ఉంది, కానీ పెద్దగా ఏం లేదు అక్కడ. యా హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏటో పెద్దగా అర్థం కాదు కూడా. ఒకసారి నార్మల్ గా ఉంటది, ఒకసారి ఆ బాయ్ ఫ్రెండ్ మోసం చేసినట్టు ఉంటది, ఏమో అర్థం కాదు. కానీ మొత్తం హీరో అల్టిమేట్, మొత్తానికి హీరో సోల్ అండ్ సోల్ పర్ఫార్మెన్స్ మొత్తం. రేటింగ్ ఎంత ఇస్తారండి? 5 కి 4 ఇవ్వచ్చు అన్న డెఫినెట్ గా, ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, బట్ వరదా స్టోరీ లేదు కాబట్టి మనం అంతే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి. డన్ బ్రో.